31 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం రత్నంపేటలో శ్రీ వివేకానంద విద్యా సంస్థల నూతన కార్యాలయం ప్రారంభించినట్లు సంస్థ కార్యదర్శి మరియు కరస్పాండెంట్ సరోజిని తెలియజేశారు. రామచంద్రపురం వివేకానంద విద్యా సంస్థకు ప్రభుత్వ గుర్తింపు లభించిందని పాఠశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యాలయంలో మౌలిక వసతులు నెలకొల్పినట్టు తెలిపారు. విశాలమైన తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, అబాకస్ వేద గణితాల, డిజిటల్ తరగతి గదులు, టెక్నో ల్యాబ్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు కోడింగ్ క్లబ్, ఆంగ్ల భాష క్లబ్, పోటీ పరీక్షలకు శిక్షణ ఇప్పటికే పూర్తయిందని ఆమె తెలియజేశారు. వివేకానంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 31 సంవత్సరం కింద మనం కాకినాడలో స్థాపించామండి. 1992లో స్థాపించాము. దానికి ముందుగా ఏంటంటే మెక్లర్న్ హై స్కూల్లో నేను డైరెక్ట్ బీఈడి పోస్ట్. సరే మరి ఎడ్యుకేషన్ మీద ఉన్న మమకారంతో నేను ఆ పోస్ట్ని రిజైన్ చేసి మరి ప్రైవేట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి నా భర్త అంగీకారంతో నేను ముందుకు రావడం జరిగింది. అలాగే కాకినాడలో 2 బ్రాంచులు పెట్టాము. ఇంద్రపాలెం, మధురానగరం, సామలకోట, రాయవరం 4 బ్రాంచులు రన్ చేస్తూ అక్కడ చదువుకున్న పేరెంట్స్ కొంతమంది మాకు ఈ ఏరియాలో మీ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కావాలి అని చెప్పి చాలామంది స్పెషల్ రిక్వెస్ట్ తోటి మన ఏరియాకి రావడం జరిగింది. రామచంద్రపురంలో కొంతమంది వెల్ విషర్స్ అవనండి, ఫ్రెండ్స్ అవనండి, కొంతమంది పూర్వ పేరెంట్స్ అవనండి. ఆ ప్రోత్బలంతో కూడా దట్టు మేము ఈ రామచంద్రపురం ఏరియాకి మా నేటివ్ ప్లేస్ కూడా దగ్గర అవడంతో ఈ ఏరియా పిల్లలందరికీ కూడా మనం ఎంతో కొంత ఈ విద్యాదానం చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ఈ 31 సంవత్సరంతో కూడా మనం డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ఎడ్యుకేషన్ అండ్ మోరల్స్ అండ్ ఎథిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దెన్ ద ఎడ్యుకేషన్ అనే ఏఎంతో మనం ఈ విద్యా సంస్థలు నడపడం జరుగుతుంది. మరి నేను ఈ రామచంద్రపురం రత్నంపేట ఏరియాలో మన వివేకానంద విద్యాసంస్థ స్థాపించడానికి నేను చాలా ఆనందపడుతున్నాను. అంటే ఇప్పుడు విద్య అంటే స్కూల్లో విద్య చెప్తారు, అది కరెక్టే, కానీ వివేకానంద ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని. సో మన దగ్గర ఏంటంటే కంప్యూటర్ ల్యాబ్, సో సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ చాలా ఇన్నోవేటివ్ గా ఉంటాయండి. వాళ్ళకి కర్సివ్ హ్యాండ్ రైటింగ్, అంటే పిల్లలు జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో కూడా. అలాగే వాళ్ళకి ఏంటంటే ఈ టెక్నో ల్యాబ్స్, వాళ్ళకి ప్రతిదీ కూడా డిజిటల్, ప్రతి క్లాస్ రూమ్ లో కూడా ప్రతి క్లాస్ రూమ్ లో టీవీ ఉంటుంది, బ్లాక్ బోర్డ్ ఉంటుంది. అంటే అంతా డిజిటలైజేషన్, ప్రతిదీ టీచర్స్ చెప్పింది వాళ్ళు లిటరల్ గా చూస్తారనమాట అండి. ఆ విధంగా ఉంటూ వీళ్ళకి ఏంటంటే కోడింగ్ విధానం, ఇప్పుడు నిజం చెప్పాలంటే నేను స్విట్జర్లాండ్, స్వీడన్ లో చూశానండి ఈ కోడింగ్ విధానం 6th క్లాస్ నుంచి నేర్పించడం.